शङ्करस्य चरिताकदामृतं चन्द्रशेखरगुणानुकीर्तनं नीलकण्ठतव पादसेवनं सम्भवन्तु मम जन्म जन्मनि सम्भवन्तु मम जन्मनि महागणाधिपताय नमः गुरुभ्यो नमः वसुभ्यो नमः శ్రీమద్ దేవి భాగవతం శ్రీమద్ దేవి భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలతోటి ఈ పురాణం పొందుపరచబడ్డది సాక్షాత్తు జగన్మాత గురించి చెప్పే పురాణమే దేవి భాగవతం జగన్మాత లీలలు జగన్మాత చరిత్ర దేవి భక్తుల గురించి శక్తి పీఠాల గురించి చెప్పే పురాణమే దేవి భాగవతం బ్రహ్మ విష్ణు రుద్రాదులు ఆరాధించే జగన్మాత గురించి తెలిపే పురాణమే దేవి భాగవతం మనం ఈ పురాణం తెలుసుకోబోతున్నాం మనం ఈ పురాణం మొదటి అధ్యాయం పద్దెనిమిది వేల శ్లోకాలు ఇవి నైమిశారణ్యంలో ప్రయాగదేర ఎనభై ఎనిమిది వేల మంది సౌనకాది మహములకు సూత మహాముని ఈ విధంగా చెప్పసాగాడు అంటే సౌనకాది మహములు అడుగుతారు స్వామి మేము జగన్మాత గురించి జగన్మాత లీలల గురించి జగన్మాత కథల గురించి చరిత్ర గురించి మేము వైభవం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఎవరు ఏ ఏ భక్తులు ఈ పురాణం విని ధన్యులేరు వాళ్ళు ఏ కోరికలు తిరినాయి వాళ్ళ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ పురాణం జగన్మాత శక్తిపీఠాలు ఎక్కడికి ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటామని ఈ సౌనకాది మహాములు అడుగుతారు అయితే మనం ఇక్కడ తెలుసుకోవాలి ఏంటంటే అష్టాదశ పురాణాలు మొత్తము అష్టాదశ పురాణాలు మొత్తము ఉపపురాణాలు మొత్తము నైమిషాలను జరిగినాయి కాకపోతే దేవి భాగవతం మనకు ఈ దేవి భాగవతం హస్తినపురంలో జరిగినట్టు పురాణం చెప్తుంది హస్తినపురణంలో జయమే జయుడు వ్యాస భగవానుడి ద్వారా ఈ పురాణం చెప్పుకున్నట్టు పద్దెనిమిది వేల శ్లోకాలతోటి ఈ పురాణం చెప్పినట్టు పురాణం చెప్తుంది అతని తండ్రి అయిన పరిషత్ మహారాజు ఏడు రోజుల్లో చనిపోతాడని తెలిసి అత పూర్వము పరిషిత్ మహారాజు ఏడు రోజుల్లో చనిపోతాడని తెలిసి ఆ పరిషిత్ మహారాజు ఆ మునులను తర్వాత బ్రాహ్మణులను యోగులను విద్వాంసులను పిలిపించి నేను ఏడు రోజుల్లో చనిపోతా తక్షకుడు కాటు వల్ల పాము సర్ప కాటు వల్ల చనిపోతా అని చెప్పి అందరినీ పిలుస్తాడు నేను ఏడు రోజులు చనిపోతా ఆయన తెలిసిపోతుంది తెలిసిపోతుంది కాబట్టి ఆ విద్వాంసులు అందరిని పిలిచి నేను ఏ పురాణం వింటే నేను ఏం చేస్తే నేను తరించగలుగుతా ఈ ఏడు రోజులు ఉంది నేను బతకడానికి నేను ఏం చేస్తా నేను బతకగలుగుతా నేను ఏం చేస్తే నేను తరించగలుగుతా అంటే అని అడుగుతాడు అడిగేసరికి కొందరు పూజలు చేయమంటారు కొందరు యాగాలు చేయమంటారు కొందరు వాళ్ళకి చెప్పినట్టు విధంగా చెప్తారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ చాలామంది విద్వాంసులు వీళ్ళు పండితులందరూ కలిసి పురాణాలు చెప్తేనే నువ్వు తరిస్తావు రాజా అని చెప్పి చెప్పిన తర్వాత తర్వాత అప్పుడు సుఖమహర్షి ద్వారా పరిశుద్ధ మహారాజు ఈ శ్రీమద్ భాగవత పురాణం అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ఇరవై నాలుగు అవతారాల గురించి సంపూర్ణ భాగవతాన్ని వినడానికి నిశ్చయించుకుంటాడు పరిషత్ మహారాజు వక్తగా అతను చెప్తుంటే పరి ఎవరో సుఖమర్షి చెప్తుంటే పరిషత్ మహారాజు వింటుంటాడు అది పూర్తిగా సంపూర్ణంగా వినడు సంపూర్ణ భాగవత పురాణాన్ని వినలేడు వినకుండానే ఆ మధ్యలోనే ఏడు రోజులనే సప్తాహం పూర్తి కాకముందనే ఈ పరిషత్ మహారాజు చనిపోతాడు తక్షకుడు కాటు వల్ల చనిపోయేసరికి మిగిలిపోతుంది మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు శ్లోకాలు మిగిలిపోతాయి భాగవతాన్ని ఆ మూడు వందల అరవై ఐదు శ్లోకాలు మార్కండే మార్చి చెప్పగా ఆ వ్యాస భగవానుడు దాన్ని కలికి పురాణంగా మనకి ఇచ్చినట్టు పురాణం చెప్తుంది మనం అత పూర్వం కలికి పురాణంలో మనము చెప్పుకున్నాం మూడు వందల అరవై ఐదు శ్లోకాలతోటి కలికి పురాణాన్ని వ్యాస భగవానుడు ఇచ్చినట్టు మనం చెప్పుకున్నాం కలికి పురాణంలో ఇప్పుడు మనం దేవి భాగవతానాన్ని ఇతను ఎందుకు చెప్పించుకున్నాడు అతను తండ్రి గురించి ఎందుకు పరిషిత్ మహారాజ్ ఆల్రెడీ పురాణం విన్నాడు కదా ఎందుకు ఇతను జయమేజుడు వ్యాసభగవాన్ ద్వారా ఈ పురాణం విన్నాడు మనం తెలుసుకున్నాం ఇప్పుడు అయితే ఈ జయమేజుడు ఎందుకు చెప్తాడంటే నా తండ్రి ఉత్తమ లోకాలు పోలేదు నా తండ్రి ఉద్ధరించడానికి నా తండ్రి ఉత్తమ లోకాలు పోవడానికి నేను శ్రీమద్ దేవి భాగవతాన్ని నేను చెప్పించుకో సప్తాహంగా చెప్పించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అతన్ని వ్యాసభగవానికి నమస్కరించి తొమ్మిది రోజుల పాటు సప్తాహంగా అంటే ఆయన రాజ్యంలో అస్తినపురంలో అక్కడ జగన్మాత ఆలయంలో ఆ తల్లికి అర్చించి రోజు నవరాత్రులు ఆ టైంలో ఆ దేవికి రోజు ఆ నవరాత్రుల పూట పూజ చేసి ఈ సప్తాహంగా వ్యాసభగవాన్ ద్వారా ఈ పురాణం చెప్పించుకున్నట్టు ఈ పురాణం పూర్తి కాగానే పురాణం పూర్తి కాగానే అతని తండ్రి అయిన పరిషత్ మహారాజు ఉత్తమ దేహాన్ని ధరించి జగన్మాత లోకం పోయినట్టు పురాణం చెప్తున్నది మనం తెలుసుకోవాలి మనము ఇప్పుడు జనరల్గా మనం కలియుగం కాబట్టి ఇప్పుడు జనరల్గా అందరూ ఏంటంటే ఇంట్లో ఎవరైనా చనిపోతే పితృదేవతలు తండ్రి చనిపోయినా తాత చనిపోయినా ఎవరైనా చనిపోయినా మనం ఏం చేస్తాం పదకొండు వదులు రాగానే పదకొండు వదులకు పదకొండు వదులు పెడతాం లేకపోతే నెలమాసిగా చేస్తాం సంవత్సరంగా చేస్తాం ఈ బ్రాహ్మణులు చెప్పేసరికి మనం చేస్తాం కానీ అది సంపూర్ణంగా అందరికీ కాదు ఎందుకంటే ఇక్కడ మనకు గరుడ పురాణం అదే చెప్పింది పదకొండు వద్దులు తర్వాత నెలమాసికం సంవత్సరికం అని చెప్పింది అది ఎవరికి అంత ఉత్తములు ఎవరు అంటే ధర్మాత్ములైనా సాక్షాత్తు రామచంద్రుడే ధర్మాత్ముడు అలా రామచంద్రుడు అలాగా ధర్మంగా నిలబడ్డాడు కాబట్టి అలాంటి మానవులకు మాత అలాంటి వ్యక్తులకే ఈ ఇలా పదకొండొద్దులు నెలమాసికం సంవత్సరికం చేస్తే వాళ్ళకు సంపూర్ణంగా ఎక్కి వాళ్ళు యమలోకం నుంచి వాళ్ళు ఉత్తమ లోకాలకు ఉత్తమ లోకాలకు వెళ్తారని పురాణం చెప్తుంది కాకపోతే రాముడు అంత ధర్మాత్ముడు ఈ కలియుగంలో ఉండడు మనకు తెలిసిన విధమే ఈ రాముడు అంత ధర్మత్తుడు ఉండాలంటే అంత చేయలేడు కాకపోతే కలియుగ మానవులు ఏం చేస్తారు మనం చూస్తున్నాం పదకొండు వద్దులు చేసాయి నెలమాసికం అయిపోయింది సంవత్సరం అయిపోయింది నీ నీ తా నీ తాత ముత్తాతలు మంచిగా ఉత్తమలో కలిపి పోయినారని చెప్తారు కానీ ఎవరు పోరు కలియుగంలో అంత ఈజీ కాదు అందరూ పదకొండొద్దుల్లో ఏం చేస్తారంటే ఆ కలియుగంలో మాంసం మాంసము నిషిద్ధం నిషేధం కంప్లీట్గా లేదు మాంసం నిషేధము అశ్వమేధ యాగం కూడా నిషేధం అలాంటిది కలియుగంలో మానవుడు పదకొండొద్దులకు పెద్ద కర్మ అప్పుడే మాంసం మాంసం భూజిచ్చేస్తాడు వాడు భుజించింది కాక వాళ్ళు పిలిచి కూడా అందరికీ ఆ మాంసంతో పెడతారు అక్కడ భక్తులు కూడా మాంసం ద్వారా పెట్టేస్తారు ఎప్పుడైతే మాంసం పెట్టే పెట్టి పెడతాడో అక్కడికి వచ్చిన ఆ పితృదేవతలు ఇంత దొడ్డు కంటిన్యూ పెట్టుకుని ఏడుస్తారు పురాణం అలాగే చెప్తున్నది ఈ కలియుగంలో తరించాలంటే అంత ఈజీ కాదు చాలామంది ప్రేతాత్మలుగా మారిపోతారు చాలామంది యమలోకం పోతారని పురాణంలో స్పష్టంగా రాసుకునేది ఇదే విధంగా ఇలా ఏం చేస్తారంటే పదకొండు వద్దులకు మాంసంతో పెట్టేస్తారు ఇంకా కొంతమంది అయితే మ మాంసంతో మా మద్య మాంసాలతోటి ఆ మద్యం కూడా పోస్తారు చూస్తున్నాం కదా మన కలియుగంలో ఎలా ఉన్నదో మన పదకొండు వద్దులు పోతే పెద్ద కర్మ పోతే ఎట్లా ఉన్న పరిస్థితి ఎట్లా చూస్తున్నాం ఇలాంటి వాళ్ళకు తరించారని పురాణం స్పష్టంగా చెప్తున్నది ఇది పురాణం ఉన్నదే ఉన్నట్టు చెప్పడం జరుగుతున్నది ఆ కలియుగంలో మాంసం నిషేధం పదకొండు వద్దులకు మాంసం పెట్టరాదని పురాణంలో రాసి ఉంది శారద కర్మంలో లేదు సంవత్సరం నెలమాసికం చేస్తారు నెలమాసికంలో కూడా అలాగనే మాంసం పెట్టేస్తారు అలాగే మద్యం తగేస్తారు అలాగ పితృదేవతలు ఏడ్చుకుంటా ఇంత దొడ్డు కంటిన్యూ పెట్టి వెళ్ళిపోవడం వల్ల ఆ అతనికి సంవత్సరం కూడా అదే చేస్తారు అదే విధంగా చేస్తారు కాబట్టి ఆ పితృదేవతల శాపం వల్ల వాళ్ళకు అప్పటి నుంచి నెల రోజులు రెండు నెలలు మూడు నెలల తర్వాత స్టార్ట్ అయిపోతుంది ఎలాగంటే దరిద్రం ఇంటికి ఎలా లక్ష్మీదేవి ఎగ్జిట్ అయిపోయి దరిద్ర దేవత ఇంటికి వచ్చి తాండవం చేస్తుంది ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఎలా తా మూడు నెలల తర్వాత వాళ్ళు తెలియదు ఆ దీనివల్ల అవుతుందని వాళ్ళకి తెలియదు ఎందుకంటే గరుడ పురాణాలు రాసుకున్నది ఈ దేవి భాగవతంలో కూడా చెప్పబడ్డది కాబట్టి చెప్పడం జరుగుతున్నది అయితే ఎందుకు పరిస్థితి మహారాజు పురాణాలు సగం విన్న కానీ ఆయన పోలేదని ఈయన ఎందుకంటే సంపూర్ణ దేవి భాగవతాన్ని భాగవతాన్ని వినలేదు కాబట్టి అతని పుత్రుడు ఎవరైతే పుత్రుడు అంటే ఇలా పురాణాలు తల్లిదండ్రుల మీద పితృదేవతల మీద వీళ్ళు సప్తాహంగా వాళ్ళ పేరు మీద అంకితం చేస్తారో వాళ్ళు మాత్రమే తరిస్తారని పురాణం ఎందుకు కలియుగంలో తరించలేరు మనం ఇప్పుడు చెప్పుకున్నాం తరించలేరు అంత ఈజీ కాదు ఎందుకంటే అంత రాముడు అంత ధర్మాత్రుడు ఉన్నాడు కాబట్టే రాముడు అంత ధర్మాతుడు అయితే పదకొండొద్దులు నెలమాసికం సంవత్సరం చేస్తే సరిపోతుంది కానీ ఈ సరిపోదు కలియుగం మానవులకు ఎందుకంటే మహాభయంకరమైన పాపాలు చేస్తాం కాబట్టి ఆ మధ్య ఆ శారద శారదకర్మలు చేస్తాం కాబట్టి అది వర్కౌట్ అవ్వదని పురాణం చెప్తుంది అదేవిధంగా ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే పరిషత్ మహారాజుకు ఉత్తమ లోకాలు వెళ్ళినట్టు పురాణం చెప్తున్నది అదేవిధంగా మనము ఈ కలియుగంలో ఎవరైతే తరించాలంటే ఆ పితృదేవతలు తరించాలంటే పురాణంగా తొమ్మిది రోజుల పాటు ఏడు రోజుల పాటు సప్తాహంగా శ్రీమద్ భాగవత పురాణము పద్మ పురాణము లింగ పురాణము గరుడ పురాణము ఏదైతే సప్తాహంగా చెప్పిస్తారో వాళ్ళ పేరు మీద ఆ పితృదేవతల పేరు మీద చెప్పిస్తే ఇవన్నీ కొట్టుకపోయి వాళ్ళు ఉత్తమలు పోతారని పురాణం చెప్తున్నది మనం మనం చెప్పుకుంటాం దేవి భాగవతం మనం యథావిధిగా మన కథలో ప్రవేశిద్దాం మన కథలకు వెళ్ళిపోదాం నైమిషారణ్యంలో ప్రయాదర సూతమోహం సవనకాదిమో చెప్తున్న కథ ఇది అయితే జనరల్గా అయితే మనకు ఈ పురాణం ఎవరు వింటే తరిస్తారు మనం తెలుసుకుందాం ఈ పురాణం విన్నవారు ఎన్ని పాపాలు చేసినా వాడు ఎన్ని పాపాలు చేసినా వాడు వేద నింద చేసినా నాస్తికుడైనా వాడు ఏవడైనా వాడు ఉత్తమ లోకాలు పోతాడని పురాణం చెప్తుంది ఈ పురాణం దేవి భాగవతం వింటే ఈ అద్భుతమైన పురాణం వింటే వాడు తరించిపోతాడని పురాణం చెప్తున్నది యజ్ఞ ఈ పురాణం విన్నవాడు యజ్ఞ యాగాదులు చేసిన పుణ్యఫలం వేల యజ్ఞ యాగాదులు చేసిన పుణ్యఫలం వేల గోవులు దానం చేసిన పుణ్యఫలం జగన్మాత పురాణం వింటే వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తుంది దేవి భాగవత పురాణం ఒకడు నాస్తి కూడా ఉంటాడు భుక్తి ముక్తినిచ్చే పురాణం దేవి భాగవత పురాణం సగం శ్లోకం విన్నా శ్లోకం విన్నా జగన్మాత కరుణ కటాక్షం లభిస్తుందని పురాణం చెప్తున్న చెప్తున్నది ఎన్నో వేల యజ్ఞాలు చేసిన దాన ధర్మాలు ఎన్నో దాన ధర్మాలు చేసిన మేము అన్నదానం చేసినామండి మేము వస్త్రదానం చేసినామండి మేము ఇంకా ఏదో దానం బంగారం దానం చేసినామండి వెండి దానం చేసినాం ఇలాంటి వేల వేల దానాలు చేసిన పుణ్యఫలం కేవలం జగన్మాత లీల అయిన దేవి భాగవతం వింటే వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది మనం దేవి పురాణం దేవి భాగవతంలో ఉన్నాం ఈ పురాణం ఎప్పుడు వినవచ్చు సూతమామని అడుగుతారు సౌర్ణకాది ఈ పురాణం ఎప్పుడు ఎప్పుడైనా వినొచ్చు దీని కాల నియమం లేదు ఎప్పుడైనా దేవి భాగవతాన్ని వినొచ్చు కాకపోతే ఫలానా కాలంలో వింటే ఇంకా అధికంగా పుణ్యం లభిస్తుంది అధిక ఫలం లభిస్తుంది అని పురాణం చెప్తుంది అది ఏ కాలం ఆశ్వీజ మాసం క్షేత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠమాసం ఈ కాలంలో చేసిన వారికి అధిక పుణ్యఫలం డబల్ డబల్గా వస్తుందని పురాణం చెప్తుంది అదేవిధంగా నవరాత్రుల్లో జగన్మాత గురించి ఈ పురాణం చెప్పించుకుంటే శ్రీమద్ దేవి భాగవతం చెప్పుకుంటే అనేకమైన ఫలం లభిస్తుంది అధిక ఫలం లభిస్తుంది అని పురాణం చెప్తుంది దుర్మార్గులు విన్నా లేకపోతే మహా పాపాత్మ ఎన్నో జన్మల పాపాలు చేసిన వాడు వాడు విన్నా వేద నింద చేసిన వాడు విన్నా హింసలు చేసి విన్నా హత్య చేసిన వాడు విన్నా శిశు హత్య చేసిన వాడు విన్నా ఇంకా అనేకమైన పాపాలు చేసిన వాడు విన్నా కానీ జగన్మాత ఆ ఒక్క శ్లోకం ఈ దేవి భావ ఒక్క శ్లోకం విన్నా అర శ్లోకం విన్నా వాడు భయంకరమైన పాతకాల నుంచి విముక్తులై జగన్మాత లోకానికి వెళ్తాడని పురాణం స్పష్టంగా చెప్తుంది మనం దేవీ భాగవతంలో ఉన్న మనం తీర్థయాత్రలు చేసే పుణ్యఫలం మనం తీర్థయాత్రలు పోలేము ఎవరో ఒకరు పోతుంటారు మనకు చాలా పోతుంటారు తీర్థయాత్రలు చేసిన పుణ్యఫలం క్షేత్రయాత్ర చేసిన పుణ్యఫలం అనేక దాన ధర్మాలు చేసిన పుణ్యఫలం అనేక పూజలు యజ్ఞ యాగాదులు చేసిన పుణ్యఫలం కేవలం దేవి భాగవతం వింటే వస్తుందని పురాణం చెప్తుంది మనం దేవి భాగవతంలో మనం చెప్పుకుంటాను ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఆ దేవి భాగవతం అమ్మవారి కరుణా కటాక్షంతో ఈ పురాణం వినగలుగుతాం చెప్పగలుగుతాం అయితే మనం ఇక్కడ తెలుసుకోవాలి అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఉంటాయి కదా ఈ పద్దెనిమిది పురాణాలు వ్యాస భగవానుడు ఇప్పుడున్న వ్యాసుడు కృష్ణ దైపాయనుడు ఇప్పుడున్న వ్యాసుడు కృష్ణ దైపాయనుడు సాక్షాత్తు నారాయణుడే వ్యాసుడుగా ఇరవై ఎనిమిదో వ్యాసుడుగా వచ్చినట్టు పురాణం చెప్తుంది ఇది శ్వేతవరాహ కల్పం శ్వేతవరాహ కల్పం ఇరవై ఎనిమిదో వ్యాసుడు అంటే ఇప్పుడు జనరల్గా వ్యాసం పీఠ వ్యాసపీఠం ఒకటే ఒకటే ఉంటుంది వ్యాసపీఠం అయితే వచ్చి వెళ్ళిపోతుంటారు ఈ రైటర్ ఒక రైటర్ వస్తాడు వెళ్ళిపోతాడు అంటే నాలుగు యుగాలు కృతాయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఇలా ఈ నాలుగు యుగాల ఒక యుగం యుగంలో ఒక రైటర్ వస్తాడు అంటే ఒక వ్యాసుడు వస్తాడు వచ్చి ఈ అష్టాదశ పురాణాలు ఉప పురాణాలు వయోప పురాణాలు ఇచ్చి వేదాలను కృప్తం చేసి జనానికి అష్టాదశ పురాణాలు ఇచ్చిపోతాడు అలాంటిది ఇరవై ఎనిమిదో వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడే వ్యాస భగవానుడికి వచ్చి మనకు అష్టాదశ పురాణాలు ఇచ్చినట్టు పురాణాన్ని చెప్తున్నది అయితే అంతకుముందు ఈ ఇప్పుడున్న వ్యాసుడు కాక అంతకుముందు ఇరవై ఏడు మంది వ్యాసులు ఎవరు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ ఇరవై ఏడు మంది వ్యాసులు అంటే కృతాయుగం త్రేతాయుగం ద్రాపరియుగం ఆ ఆయుగంలో మొదటి యుగంలో కృతాయుగం త్రేతాయుగం ద్రాపయుగం కలియుగం ఆయుగంలో ద్రాపరియుగంలో ఎవరు మొదటి వ్యాసుడు బ్రహ్మనే మొదటి వ్యాసుడు అసలు మొత్తం పురాణాలన్నీ బ్రహ్మ నుంచి వచ్చినాయి వేదాల కన్నా పురాతనమైనవి కాబట్టి పురాణాలు అన్నారు మొదటి వ్యాసుడు ఎవరంటే బ్రహ్మదేవుడే ఇక రెండవ వ్యాసుడు ఎవరంటే ప్రజాపతి రెండో వ్యాసుడు ప్రజాపతి మూడో వ్యాసుడు హుసనుడు నాలుగో వ్యాసుడు బృహస్పతి దేవతల గురువు ఐదో వ్యాసుడు ఎవరంటే సాక్షాత్తు సూర్య భగవానుడే ఆ ఐదో వ్యాసుడైనట్టు పురాణం చెప్తుంది ఆరో వ్యాసుడు ఎవరంటే మృత్యుదేవత ఆరో వ్యాసుడికి వచ్చాడు అంటే మృత్యుదేవత అందరినీ ప్రాణాలను తీసుకుపోయి ఇప్పుడు జీవులందరినీ ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ గుంజకపోయే మృత్యుదేవత ఉంటుంది చూడ ఆ మృత్యుదేవతనే వ్యాసుడై అష్టాదశ పురాణాలు ఉప పురాణాలు ఇచ్చినట్టు అప్పుడు అంటే ఆరవ కాలంలో అంటే కృతాయుగం త్రైతాయుగం యుగం కలియువు ఆ యుగంలో మృత్యుదేవతనే భగవానుడికి వచ్చి అష్టాదశ పురాణాలు ఇచ్చి ఆ మృత్యుదేవత పురాణాలు చెప్తుంటే అక్కడ ఆహా ఏం చెప్తున్నావు ఆహా ఏం చెప్తున్నావు అంటే ఎవరైతే చాలా బాగా అద్భుతంగా చెప్తున్నాడనే వాళ్ళకు వంద సంవత్సరాల భర్త నూట ఇరవై సంవత్సరాల భూతం నూట నూట యాభై సంవత్సరాల భూతని వరాలు ఇచ్చేది మృత్యుదేవత అలాగా మృత్యుదేవత ఆరవ యుగంలో ఆరవ దేవత ఆరవ వ్యాసుడుగా వచ్చినట్టు పురాణం చెప్తుంది ఏడవ వ్యాసుడుగా ఇంద్రుడే వచ్చినట్టు పురాణం చెప్తుంది ఎనిమిదవ వ్యాసుడుగా వశిష్ఠుడు వచ్చినట్టు పురాణం చెప్తుంది తొమ్మిదో వ్యాసుడు సరస్వతి మాత జగన్మాత సరస్వతి మాత వచ్చినట్టు పురాణం చెప్తుంది పదవవాడు త్రినవి త్రిధాముడు పదవ వ్యాసుడు త్రిధాముడు పదకొండవ వ్యాసుడు త్రిశనుడు త్రివృషుడు తర్వాత పదమూడవ వాడు అంతరిక్షుడు అంటే ఇప్పుడు నక్షత్రాలు గ్రహాలు అన్నీ ఒక అంతరిక్షం ఒక ఒక దేవతగా మారి అతను ఈ పురాణం చెప్పినట్టు ఈ వేదాలు పురాణాలు ఇచ్చినట్టు పురాణం చెప్తుంది వ్యాసుడుగా వచ్చినట్టు పురాణం చెప్తుంది పద్నాలుగు పద్నాలుగో యమధర్మరాజు పద్నాలుగు అయిన కాలంలో కూడా యమధర్మరాజు పురాణాలు చెప్తుంటే ఆహా యమధర్మరాజా ఏం పురాణాలు చెప్తున్న అంటే వాళ్ళు ముగ్ధుడైపోయి యమధర్మరాజు పాసమేసి గుందుకుపేటోడు కాదు పురాణాలు బాగున్నాయంటే ఉద్దేశాడు వాళ్ళని అలాగా కాలం నడిచేది అదే పద్నాలుగవ వ్యాసుడు ఇతను పదిహేనవ వ్యాసుడు త్రయావురుని తర్వాత పదహారో అతను ధనంజయుడు పదిహేడో ఆడు మైత్రి పద్దెనిమిదవ వాడు వ్రతి ఆయనుడు తర్వాత పంతొమ్మిది ఆడు పంతొ పంతొమ్మిది వ్యాసుడు ఎవరంటే అత్రిమహర్షి ఇరవై అంటే గౌతముడు ఇరవై ఒకటి ఉత్తముడు ఇరవై రెండో హరిహత్ముడు ఇరవై మూడు వేలుడు ఇరవై నాలుగు వైజ వైజవుడు ఇరవై ఐదు సోముడు ఇరవై ఆరు అమూల్యుడు ఇరవై ఏడు తృణవీంద్రుడు ఇరవై ఎనిమిది ఇప్పుడున్న మనం ఈ కలియుగంలో ఉన్న మనం మనకు ఇస్తున్న సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కృష్ణదాయపాయనుడే వ్యాసుడై కృష్ణదాయపాయనుడై వ్యాసుడుగా మనకు అష్టాదశ పురాణాలు ఉప పురాణాలు ఉపపురాణాలు పురాణాలు ఇచ్చినట్టు పురాణం చెప్తుంది ఇప్పుడున్న మనకిప్పుడు ఈ గ్రంథాలు ఇచ్చింది శివపురాణం పద్మపురాణం లింగ బుర్రహ్ గరుడ బ్రహ్మ బ్రహ్మ వైవర్త బ్రహ్మాండ పురాణాలు ఇవన్నీ ఇచ్చింది ఇప్పుడున్న వ్యాసుడు ఎవరంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంతటి శ్రీమన్నారాయణుడు అష్టాదశ పురాణాలు ఇస్తే ఆ పురాణాలను పక్కన పెట్టి పురాణాలు చదవకుండా దిక్కుమాల సీరియల్ చూసుకుంటా దిక్కుమాల సినిమాలు చూసుకుంటా కేరింతలు కొట్టుకున్న జీవనం సాగించేవాడు ఎక్కడ పోతాడు యమధర్మరాజు ఆయన పాషంలో ఇరుకుతారనే పురాణం చెప్తున్నది అలాంటి ఇరవై ఎనిమిదో వ్యాసుడు కృష్ణదారు సత్యావతి పరాసర పుత్రుడైన వ్యాస భగవానుడు మనం ఇప్పుడు తర్వాత ఈయన తర్వాత నెక్స్ట్ రాబోయే ఈ యుగం అయిపోయి ఈ కలియుగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే అతను ఎవరంటే ఇరవై తొమ్మిది అతను రిజర్వేషన్ రిజర్వేషన్ చేసి పెట్టుకున్నాడు అతని ఎవరంటే అగస్త్యుడు సాక్షాత్తు శివభక్తుడు సాక్షాత్తు శివభక్తుడు అగస్త్యుడే ఆ వెయిటింగ్ లిస్ట్ ఉన్నాడు ఈ నెక్స్ట్ వ్యాసుడు కాబోయేటోడు తర్వాత ముప్పై యాతను అతని తర్వాత ముప్పై ఆతను అశ్వ అష్టమ మనము ఇక ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం ఈ అష్టాదశ పురాణాలు ఇచ్చే వ్యాసుల గురించి మనం ఇరవై ఎనిమిదో వ్యాసుడు కృష్ణదేపాయనుడి గురించి చెప్పుకున్నాం ఇవి నైమిషారణ్యంలో శరణ్యంలో దగ్గర సూత మహమం సౌనకాది మహములకు ఈ సౌనకాది మహములు అడుగుతారు హే ప్రభు మీ ద్వారా మేము ఎవరెవరు ఈ దేవివాదం వినాలనుకుంటున్నాం ఎవరెవరు ఈ పురాణం విని తరించు వారు ఎవరెవరు ఈ పురాణం విని కోరికలు తిరిగినాయి వాళ్ళు వాళ్ళ గురించి మేము ఏ మోక్షం పొందినో వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామని సౌనకాదిమహములు అడుగుతారు సూతమహము సూతమహముని ఇక ఈ విధంగా చెప్పేస్తారు ఏ మునిశ్రేష్ఠులారా ఈ ఈ పురాణం వినే భాగ్యం మీకు నాకు కలిగినందుకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కలుగుతుంది ఇదని చెప్పి ఇక స్టార్ట్ చేస్తాడు పూర్వము ఒకనొక సమయంలో పూర్వము ద్వారకా నగరంలో వంశీయుడైన సత్రాజితుడు ఉండేవాడు పూర్వము యాదవ వంశంలో సత్రాజితుడు అనేవాడు ఉండేవాడు అతను నిరంతరము సూర్య ఉపాసకుడు సూర్యుని భక్తుడు అంటే ఆదిత్యుని భక్తుడు భాస్కరుని భక్తుడు నిరంతరము త్రిసంధ్యాకాలంలో సూర్యభగవానుడికి నమస్కారం చేసి సూర్యునికి ఇచ్చి పూల పండ్లతోటి అతనికి నైవేద్యం పెట్టేటవాడు నిరంతరం కీర్తన చేసేవాడు ఎలా కీర్తన చేసేవాడు అంటే దినకరా दिनकरा हे शुभकरा दिनकरा शुभकरा देवा दीनाधार दिनकरा शुभकरा दीना तिमिर संहार दिनकरा शुभकर पतितपावना पावना मङ्गलदाता पतित पावना मङ्गलदाता पाप सन्त पलु किता पतित पावना मङ्गलदाता पाप सन्त परमेश्वररूपा ब्रह्म परमेश्वररूपा दिनकरा शुभकरा देवा तिमिर संहार दिनकरा शुभकरा